తీసుకొచ్చి చేతులు కట్టేసి తలకాయకి గుడ్డ కట్టేసి చంపేశారు అక్కడ. అట్లాంటి విజువల్ చూసినప్పుడు ఎంత రాక్షసత్వం అనుకున్నా. ఇక్కడ బహిరంగంగా నరికింది. మళ్ళీ ఆ తర్వాత ఆ విజువల్ చూసిన ఒక 2 రోజుల తర్వాత ఇది చూశాడు. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయాం మనం. బహిరంగంగా ఏదో మాంసాన్ని నరుక్కునే కత్తితో మా వీళ్ళకి ఆ కోళ్ళని మేకల్ని బతుకున్న వాటిని చంపేయడం అలవాటయ్యి మనుషుల్ని కూడా కోళ్ళలాగా చూసేటటువంటిదో లేకపోతే మేకల్లాగా చూసేసి చంపేసే స్టేజ్ వచ్చిందంటే మనం అసలు మనుష్య సమాజంలో ఉన్నామా అడవిలో ఉన్నామా అన్నది అర్థం కావట్లేదు. రాజకీయ పార్టీల అండదండలు లేదంటే ప్రభుత్వాల అండదండలు ఎంతవరకు ఇటువంటి నేరాలను ప్రేరేపిస్తున్నాయి? నేను అనుకోడు ఇదేదో చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేశాడన్నో, జగన్మోహన్ రెడ్డి చెప్తే అతను చేశాడన్నో అనుకోరు. వ్యక్తిగత కర్షణలు జరుగుతున్నప్పుడు పోలీసులు తమ పని తాము చేస్తారు అన్నటువంటి భయం ఉండాలి. రెండో వాళ్ళకి ధైర్యం ఉండాలి. పోలీసులు అప్పుడు పనిచేయలేదు, దానికి సాక్ష్యం తన్నులు తిన్న అతన్నే జైలుకు పంపించడం, జలానీనే జైలుకు పంపించడం పోలీసులు చేసిన తప్ప. దాని పర్యవసానం ఇవాళ జరిగిన మాట. ఇప్పుడు పోలీసులకి సంబంధం లే, ఏం చేస్తున్నారు అక్కడ? అంటే పోలీస్ ఫెయిల్యూర్. నేను చాలా సార్లు చెప్తా, జ్యుడిషియరీ పోలీస్ ఈ ఇద్దరు ఫెయిల్ అయితే సమాజం నాశనం అయిపోతుంది.